Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో టీడీపీ కన్నా జనసేన బెటర్. ప్రతిపక్షం జనసేన పార్టీ నేతలు కార్యకర్తలే టీడీపీ కన్నా నయమనిపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలు చేశారు. భారీ వర్షాలు వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్లో కనీసం కొందరికైనా జనసేన నేతలు భోజనాలు కొంతవరకు వస్తు సామగ్రి అందించారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకుంటున్న జనసేన నేతలు అందుకు నాందిగా ఎంతో కొంత సాయం చేస్తున్నారు. అమలాపురం నియోజకవర్గంలో మారుమూల గ్రామాలతో పాటు లంక గ్రామాలకు కూడా జనసేన నేతలు వెళ్లి తమకు ఉన్నంతలో సాయం అందించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాగో సహాయ కార్యక్రమాలు అందిస్తూనే ఉంది. వరద ముంపులో ఇరుక్కున్న జనాలను గొడ్డు గోదాను కూడా పడవల్లో ఎక్కించి సహాయక శిబిరాలకు ప్రభుత్వ యంత్రాంగం తరలించింది. 100% సహాయ సహకారాలు అందించిందని చెప్పలేం కానీ వీలునంతలో చాలామందికే సాయం అందించింది. ఇదే సమయంలో జనసేన నేతలు కూడా తమ వంతుగా సహాయ కార్యక్రమాలకు దిగారు. మంచిదే, ఆపదలు ఉన్నవారికి ఎంతమంది సాయం చేస్తే అంత మంచిది. మరి ఇదే సమయంలో టీడీపీ ఏం చేసింది? నిర్మాణాత్మకమైన సాయం అందించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు అండుకో నానా గోల్ చేస్తున్నారు. వరద సాయం అందించిన గ్రామాలకు వెళ్ళి మరీ తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదని బాధితులతో మీడియా ముందు టీడీపీ నేతలు చెప్పిస్తున్నారు. చంద్రబాబు అండుకో వెళ్ళిపోగానే ప్రభుత్వం నుండి తమకు సాయం అందిందని ఇంకా అందుతోందని బాధితులే చెబుతున్నారు. నిజానికి వరదల సమయంలో బురద రాజకీయం చేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. కానీ సాయం చేయడం కన్నా రాజకీయం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టిన చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నారు. సాయం అందని జనాల దగ్గరికి వెళ్ళి తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదని చెప్పించినా అర్థం ఉంది. అంతేగాని సాయం అందిన జనాలతో కూడా తమకు ఎలాంటి సాయం అందలేదని చెప్పించడం చవకబారు రాజకీయం కాక మరేమవుతుంది? ఇక్కడే జనసేనకు టీడీపీకి తేడా కనబడుతోంది.